కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము బలి, సాక్రిఫైస్. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అనేదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనలో ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తొలగిపోయాను. గొర్రెల వలె మనమందరము త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాను. మన అపరాధముల యొక్క శిక్ష, మన దోషముల యొక్క శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, ఐజయా చాప్టర్ 53. He was wounded for our transgressions. By the wounds he has received, we are healed. Like a lamb led to the slaughter, he did not open his mouth. నీతిమంతుడైనటువంటి నా సేవకుడు అనేకుల దోషమును భరించుచు తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నీతిమంతులనుగా చేయను. అతడు అతిక్రమము చేయువారిలో ఒకనిగా ఎంచబడెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకునిగా, మెస్సయగా మానవులందరి యొక్క దోషములు, అపరాధములు ఆయన మీద భరించి వేసుకుని వధకు తేబడినటువంటి గొర్రెపిల్ల వలె దేవునికి ఇంపైన ధూపముగా ఎలాగ సిలువలో అర్పించబడతారో మానవులందరి యొక్క పాపక్షమాపణ నిమిత్తము పాపమెరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎలాగు పాపముగా చేయబడి సజీవ యాగముగా, బలియాగముగా గొర్రెపిల్ల అర్పింపబడినట్లు అర్పింపబడతారో యేసుక్రీస్తు ప్రభు లోకానంతటికి కూడా, లోకానికంతటికి కూడా, మనుషులందరికీ కూడా ఇవ్వనైనటువంటి ఆ కృపను గురించి, ఆ పాపక్షమాపణను గురించి, నిత్య జీవన గురించి దేవుని ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి, మానవ చరిత్రలోనికి రక్తమాంసంలో పాలివాడై వచ్చుటకు 800 సంవత్సరములకు పూర్వం, 800 శతాబ్దాలకు పూర్వం ప్రవక్త అయినటువంటి యెషయా యేసుక్రీస్తు ప్రభు చేయనై ఉన్నటువంటి ఆ త్యాగమును గురించి, పాపక్షమాపణ నిమిత్తం అర్పింపబడు బలియాగంగా దేవుడు
దేవుని ఎదుట ఎట్లా యేసుక్రీస్తు ప్రభు అర్పించబడతారు అన్నది ముందుగా దేవుని యొక్క ప్రవక్త ప్రవచించారు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. ప్రవక్తల మాటలను కొట్టివేయడానికి నేను రాలేదు, ప్రవక్తల ప్రవచనములన్నీ కూడా నేను సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు చూడండి, బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథంలో చివరి వచనం వరకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, ప్రవక్తల మాటలన్నీ కూడా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము, ప్రతి పొల్లు యేసుక్రీస్తు ప్రభువునికి తెలిసి ఉన్నది. ఇది ఎలాగూ సాధ్యం చూడండి. క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య ఇంచుమించు 5 శతాబ్దాల వ్యవధి ఉన్నది. దేవుడు మానవులతో ఈ సమయంలో మాట్లాడలేదు. మలాఖీ గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్య అనేక సంవత్సరాల వ్యవధి ఉన్నది. క్రొత్త నిబంధనకు యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తి అయిపోయినాడు. దేవుడు మానవులతో ఒక నూతన నిబంధన, నూతన ఒడంబడిక, మానవంతో కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని మరలా స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభువును నూతన నిబంధనకు మధ్యవర్తిగా, పాపముల మానవుల యొక్క పాపములన్నింటికి కూడా ప్రాయశ్చిత్త బలిగా ఆయన ఏక కుమారుణ్ణి దేవుడు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రవక్తల మాటలన్నీ కూడా నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చాను, ధర్మశాస్త్రాన్ని అంతా కూడా నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చాను. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క తలంపులను నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. మానవులందరికి ఎదుట కూడా పరలోకానికి, నిత్య జీవానికి చేరే త్రోవ మార్గం చూపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. చీకట్లో ఉన్నటువంటి జనులందరికీ కూడా వెలుగ్గా యేసయ్య ఈ లోకానికి వచ్చారు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, అంధకారంలో ఉన్నావా, చీకట్లో ఉన్నావా, మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నావా, నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, భయంలో ఉన్నావా, చింతలో ఉన్నావా, ఆకలిలో ఉన్నావా, పేదరికంలో ఉన్నావా, వ్యసనాల్లో ఉన్నావా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా కూడా నిన్ను ప్రేమించేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. నిన్ను నిన్నుగా ప్రేమించేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. నీ దగ్గర అందం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, అనేకమైనటువంటి తలాంతులు ఉన్నప్పుడు లోకం నిన్ను ప్రేమిస్తుంది. లోకం నీతో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంది, నీతో సహవాసం కోరుకుంటుంది, స్నేహాన్ని కోరుకుంటుంది. కానీ నీవు నీ అందాన్ని కోల్పోయినప్పుడు, నీ ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు, నీ ధనాన్ని కోల్పోయినప్పుడు, నీ ఐశ్వర్యాన్ని కోల్పోయినప్పుడు, నీకు కలిగినటువంటి మంచివులన్నింటినీ కోల్పోయినప్పుడు, నీ సహవాసాన్ని కోరుకున్నటువంటి లోకం నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతుంది. ఇది వాస్తవం కదా, సత్యం కదా. కానీ నీవే పరిస్థితుల్లో ఉన్నా కూడా నిన్ను నిన్నుగా ప్రేమించేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుతున్నాను. యేసుక్రీస్తు ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ, వాడబారిని ప్రేమ, నిరంతరం నిలిచే ప్రేమ. అందువలన నువ్వే పరిస్థితుల్లో ఉన్నా కూడా మనస్సు విప్పి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుకోవచ్చు. అందుకనే ప్రభు చెప్తున్నారు కదా, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్, నెవర్ విల్ ఐ లీవ్ యూ, నెవర్ విల్ ఐ ఫర్సేక్ యూ. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా కూడా యేసు నామంలో ప్రార్థించినప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కదా. యెషయా గ్రంథం 53:5 దేవుని వాక్యం ఏమని చెప్తున్నది, ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుతున్నది. మనకు స్వస్థత కలగాలని చెప్పి దేవుడు మనం పొందవలసినటువంటి పాపశిక్షను ఆయన భరించాడు.
దేవుడే కుమారునిగా యేసుక్రీస్తు ప్రభు రూపంలో వచ్చి నీవు నేను పొందుకొనవలసినటువంటి ఆ పాప శిక్షను, మన దోష శిక్షను, మన అపరాధముల యొక్క శిక్షను యేసుక్రీస్తు ప్రభు భరించుటను బట్టి ఇకను సాతానుడికి నీపై అధికారం లేదు. నీవెంకను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడవు కావు, నీవెంకను శరీరమునకు లోబడినటువంటి వాడవు కావు. శరీరానికి ఇంకను నీవు దాసుడు కాదు. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరము నాకు దాసులము కాము. వీఆర్ నో లాంగర్ స్లేవ్స్ టు అవర్ బాడీ టు డూ ద విల్ ఆఫ్ ద బాడీ. వీఆర్ ఆఫ్ ద స్పిరిట్. వీఆర్ నో మోర్ అండర్ ద లా. వీఆర్ అండర్ ద గ్రేస్. త్రూ క్రైస్ట్ గ్రేస్ ఈస్ గివెన్. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. We owe no depth to the body to fulfill the desires of the flesh. We are bought with a price. Christ paid all the depth that we owe to the law. We are no longer debtors to the body, to the sin. Death has no authority over us. Death has no power over us because Christ was offered as the sacrificial lamb of the Lord. Christ has taken all our sins. Christ has taken the agony, the pains of death. Christ tasted the pains of death in your place, in my place. So death has no power on us. Christ has broken the sting of death. The sting of death is sin. The wages of sin are death. Because all have sinned, all have fallen short of the glory of God and are subjects to death. When Christ appeared, when the grace of God appeared, when Christ, the only begotten Son of Jesus Christ, was offered as a sacrificial lamb, as prophesied by prophet Isaiah in chapter 53 of the book of Isaiah, because of the sacrifice of Lord Jesus Christ, all human race is reconciled to God. Christ became the mediator of the New Testament. Christ was the Passover lamb God has provided, Jehovah Ire. The Lord of hosts has the name Jehovah Ire. The Lord provides. The Lord provides for all your needs. The most important need of the day is forgiveness of sins. Once our sins are forgiven, we have access to things of heaven, to everlasting things. We have access to communicate with God, to experience His peace, to experience His joy, to experience the life to the fullest. When we have the forgiveness of sins, we experience joy, peace, hope, and bear much fruit, the fruit of the Spirit. The forgiveness of sins is the most significant thing that every human being should desire for. Jehovah Yireh, God has provided His sacrificial lamb, Jesus Christ. Those that receive Jesus Christ, the grace of God, as the Passover lamb, as the sacrificial lamb for their sins, for the atonement of their sins, they are all reconciled to God. They will all receive the spirit of adoption. They are all the adopted children of God through Christ. Through Christ, we are heirs. We inherit the eternal life, which is true, which is everlasting, where there is no more tears, where there is no more sickness. This mortal body is transformed to immortal being. Marana shariramo marpunandi మహిమ శరీరము పొందుటకై
హేతువులేకయే ప్రేమించన్ యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై, హేతులేకయే ప్రేమించన్ యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భువి నుండి శ్రేష్ఠ ఫలముగను, దేవునికి నిత్య స్వాస్యముగా. భోజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను. ఈ మరణ శరీరము మహిమ శరీరంగా మార్పు చెందుతుంది ఎప్పుడు? యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు. యేసుక్రీస్తు ప్రభును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు మన పాపములన్నీ కూడా లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెల మీద మోపుతున్నాం అన్నమాట. దేవుడిచ్చినటువంటి కృపను మనం అంగీకరిస్తున్నాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయను. మన ఎట్లా విడిపిస్తున్నాడు, మన ఎట్లా పవిత్రులుగా చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. పాపం ఎరిగినటువంటి ఆయన మన నిమిత్తము పాపముగా మార్చబడుతున్నాడు. మన పాపములను ఆయన మోసుకొని పోచున్నాడు. ఇదిగో లోకము ఆ పాపములను మోసుకొని పోవు దేవుని గొరపిల. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొరపిల. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ ద గాడ్ దట్ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ ద గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రాఫెట్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఈస్ ప్రొఫెసింగ్ అండ్ రివీలింగ్ ద మెస్సయా టు ద చిల్డ్రన్ ఆఫ్ జాకబ్. రివీలింగ్ ద మెస్సయా టు ఇస్రాయలైట్స్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ ద బుక్ ఆఫ్ మలాకీ వీ సీ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈస్ దాట్ ఎలైజా విల్ బి సెంట్ బిఫోర్
the Messiah is revealed to Israelites. And the promised Elijah will turn the hearts of children to the Father. God is faithful in fulfilling His promises. God is mindful of His promises. As God has promised to send Prophet Elijah before the appearance of the Savior, Messiah, God has sent John the Baptist. John the Baptist is filled with the Spirit, like Prophet Isaiah, like Prophet Elijah. John the Baptist is the promised Elijah. The disciples of Jesus Christ were asking Jesus Christ, God has promised to send His prophet with the spirit of Elijah. Who is the prophet that God has promised before the Messiah is revealed to the children of Jacob? Jesus Christ was very clear in answering. The promised prophet of the Lord with the spirit of Elijah is none other than the prophet John the Baptist. John the Baptist was sent forth from heaven to this world to make way before the Lord. He is the voice in the wilderness. The soldiers from the king and high priest come to John the Baptist and asks, "Are you the Messiah?" "No, I am not. I am not even worthy to unloose the slippers of the one that comes after me. I give baptism in water, but the one that comes after me gives baptism in fire and in spirit." "Then who are you? Then why are you giving baptism for the forgiveness of sins?" For all the questions, God has very clear and truthful answers. John the Baptist is the promised prophet to prepare the way before the Lord. And John the Baptist is the promised prophet with the spirit of Elijah. John the Baptist says to the soldiers, "I give baptism in water for the sake of forgiveness of sins, but the one that comes after me will give baptism in spirit and fire." We ought to receive such baptism in spirit, in fire. Then we will be filled with the love of Jesus. Then we will have knowledge of things that are eternal, things that are everlasting. Then we will have love for our neighbors, love for the souls that are perishing, love for the souls that are away from the path, are going astray in the broad path to perish. The believers of Jesus Christ, the followers of Jesus Christ, are privileged, are destined to receive such baptism in spirit
and in fire. Then we will be filled with the love of God. We will intercede by calling the Father, Abba, Father. We will intercede for the forgiveness of our neighbors, for the perishing souls. We will have the burden. We will have the burden for the lost sheep that are away from eternal life, that are unaware of the Savior. నేటి ధ్యానాంశము బలి సాక్రిఫైస్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద పాస్ ఓవర్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ జెహోవా ఇరే. గాడ్ ఈస్ ద ప్రొవైడర్. గాడ్ ప్రొవైడ్స్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ టు మ్యాన్కైండ్ దట్ నో వన్ కెన్ ప్రొవైడ్. త్రూ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ద డోర్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ ఆర్ wide open. Through the sacrifice of Jesus Christ, the door to eternity is open. What a great joy, what a great blessing. The heavenly inheritance is open before man through the Passover lamb. When the Passover lamb is slain, the heavenly doors are opened for the sinners. It's not by our deeds that any one of us should boast before the Lord. It is by the grace of God. We failed to fulfill the law. We could not reach the standard of righteousness set forth by the sovereign Lord. Yet, God is love. Yet, God loves man and wants fellowship with man. God wants to redeem mankind, to make man a new creation. Manava sahava sambunu kori manavun srushtinchi దానవుడైనా మనుజుని కొరకై తనయుని పంపినమా దేవునికి క్రీస్తునకు త్రికరణ వందనమో త్రియేక దేవునికి వందనమో త్రియేక దేవునికి మన నిలబ్రోచుచు సాతానునిపై విజయము నొందగను శక్తి నిరక్తితను సగినమా త్రియేక దేవునికి శక్తి నిరక్తితో సగినమా త్రియేక దేవునికి వందనమో త్రియేక దేవునికి వందనమో త్రియేక దేవునికి. Devil is good at counterfeiting. Devil is good at deception. God is a triune God అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు క్రైస్తవులకైనా త్రిత్వం, మాకు కూడా త్రిత్వం ఉన్నది. Devil is good at duplication. Devil is good at counterfeiting. Be vigilant. Receive the spirit of discerning so that you will be able to distinguish truth from counterfeit. Why only Christians should have triune God? We also have triune God. God is one. Do not make God for yourselves. Cheti patamolo rallu mano
మనకు దైవములు కానెరవు, చేతి పటములో రాళ్ళు మను. మనకు దైవములు కానెరవు, ఆత్మతో సత్యముతో ఆరాధింతుము మన దేవుని. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము మన దేవుని. నీతో పోల్చుటకు సర్వేసా ఎవరు లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసునాథ చాలవు 10,000 నాలుకలు. నశించును వెండి బంగారము లోకమాయలో గతించునవే, నశించును వెండి బంగారము లోకమాయలు నశించునవే. బలమైనది స్థిరమైనది యేసునాథుని కృపవరమే, విలువైనది స్థిరమైనది యేసునాథుని కృపవరమే. నీతో పోల్చుటకు సర్వేసా ఎవరు లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసునాథ చాలవు 10,000 నాలుకలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. పొట్టేళ్ల రక్తం వలన, ఎడ్ల రక్తం వలన పాపక్షమాపణ కలుగుజాలదు. మనుషులు తమ కొరకు దేవుళ్ళను చేసుకొనకూడదు. దేవునికి ఇయాల్సినటువంటి స్థానాన్ని మరి ఏ ఇతర వస్తువుకి ఇవ్వకూడదు. మన చేతులతో చేసుకున్నటువంటి పటములను బొమ్మలను మనం ఆరాధించకూడదు. కష్టమే, అంగీకరించడానికి కష్టమే. అయినా సత్యం అసత్యం కాదు కదా. సూర్యుడు వెలుగునిస్తూ ఉన్నాడు, మేలు పొందుతున్నాం, కృతజ్ఞత చూపరాదా? సాగిలపడి మ్రొక్కుతాం. సాగిలపాడి మ్రొక్కెదమో సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిలపాడి మ్రొక్కెదమో సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. వెలుగు గొప్పదా, జీవము గొప్పదా? మనలో జీవము ఉంచింది ఎవరు? ఆ జీవదాతకు మనం మ్రొక్కాలి, స్తుతించాలి, మన సమస్తాన్ని అర్పించాలి. సృష్టిలోని ఏ వస్తువును కూడా మనం ప్రేమించకూడదు, ఆరాధించకూడదు, ఘనపరచకూడదు. దేవునికి వాల్సినటువంటి స్థానాన్ని సృష్టికి ఇవ్వకూడదు. పౌర్ణమి రోజు చంద్రుడు చూస్తే ఎంతో ముచ్చట గొల్పించేవనిగా ఉంటాడు, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాడు, ఎంతో వెన్నెల ఆనందకరంగా ఉంటుంది. వెన్నెల ఆనందకరంగా ఉన్నదని, చంద్రుడు ఎంతో సౌందర్యంగా ఉన్నాడని చంద్రుడిని ముద్దు పెట్టుకోనకూడదు. యోబు చెప్తూ ఉన్నాడు కదా, నేను చంద్రుడిని ముద్దు పెట్టుకుంటే నా హృదయంలోని తలంపులను నీవు చూస్తూ ఉన్నావు. నీకు ఇవ్వాల్సినటువంటి ఆ ప్రేమను, నీకు ఇవ్వాల్సినటువంటి ఆ ఘనతను, నీకు ఇవ్వాల్సినటువంటి ఆ మనస్సును నేను చంద్రుడికి ఇస్తే నువ్వు నా మనస్సును చూస్తున్నావు ప్రభువా. చంద్రుడు చక్కగా ప్రకాశిస్తున్నప్పుడు చంద్రుడిని నేను ముద్దు పెట్టుకునకూడదు, చంద్రుడిని నేను ప్రేమించకూడదు.
చిన్నప్పుడు మనం పసిబిడ్డలుగా ఉన్నప్పుడు తల్లి మనని ప్రేమించి వడిలో కూర్చుండబెట్టుకుని సాయంకాలం చందమామను చూపించి గోరుముద్దలు తినిపిస్తుంది. అనేకమైనటువంటి కథలు చెప్పి మన ఎత్తుకుని మోస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. ఆ ప్రేమ, తల్లికి బిడ్డకి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ, చిన్నప్పటి నుంచి ఆ చంద్రుడిని చూసిన అనుభవం, ఆరాధనగా, భక్తిగా, భయంగా, దేవునిగా రూపుదిద్దుకుంటూ ఉన్నది. అది దేవుని నుండి మానవుణ్ణి వేరు చేస్తున్నది. చంద్రుడు మాట్లాడలేడు కదా, సూర్యుడు మాట్లాడలేడు కదా, నక్షత్రాలు మాట్లాడలేవు కదా, మానవులు మాట్లాడగలుగుతున్నారే. మానవులకు నోరిచ్చింది ఎవరు? మానవులు చూడగలుగుతున్నారే. చూపించింది ఎవరు? మానవులు పట్టుకునగలుగుతున్నారే. చేతులు ఇచ్చింది ఎవరు? కన్నులను కలుగజేసినటువంటి వాడు చూడకుండా, చెవులను కలుగజేసినటువంటి వాడు వినకుండా. ఆకాశమా ఆలకించుమో, భూమి చెవియగుమో, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు ఇజ్రాయేలీలను గురించి చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు ప్రతి వీధికి ఒక విగ్రహం, ప్రతి వీధికి కొనలో ఒక గుడి, ప్రతి చోట దూడ విగ్రహాలు పెట్టుకుని సృష్టికర్తకి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యతను, ఘనతను సృష్టికి ఇచ్చినప్పుడు దేవుడు ఎంతో దుఃఖపడ్డాడు. పాత నిబంధన కాలంలో పరిస్థితి ఇది ఇజ్రాయెల్ దేశంలో. కానీ ఇప్పుడు నేడు మనం ఇజ్రాయెల్ దేశంలో చూసినట్లయితే ఎక్కడ కూడా విగ్రహారాధన అనేది కనపడదు. విగ్రహారాధన ప్రారంభించినటువంటి వారే అది కీడుకు కారణం, హానికి కారణం, నష్టానికి కారణం, ఉగ్రతకు కారణం, నాశనానికి కారణం, పతనానికి కారణం, పేదరికానికి కారణం అని తెలుసుకుని విగ్రహాలను విడిచిపెట్టేశారు కదా. యరోబాము, ఇజ్రాయేలీలు దేవుని ఆలయానికి, నిజదేవుని ఆలయానికి, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి బలులు, కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు అర్పించుకొనకుండా ఆటంకపరిచి తన అధికారం పోతుందేమో అని ఆశపడి తన అధికారాన్ని కాపాడుకునడానికి యెరూషలేములో కాకుండా తనున్నటువంటి ప్రాంతంలోనే ఇజ్రాయేలీలందరూ కూడా ఆరాధించుకునడానికి ఒక విగ్రహాన్ని పెట్టాడు, ఒక దూడను పెట్టాడు. అట్లాగూ దైవభక్తి రాజకీయం, దైవభక్తి లోకాధికారం మిళితమైపోయిన సందర్భంలో మానవులందరూ త్రోవ తప్పిపోయారు. అందువలన ఏది వాస్తవం, ఏది వాస్తవం కాదు అన్న సత్యాన్ని నేడు మానవుడు తెలుసుకొనలేనటువంటి వానిగా ఉన్నాడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మరి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకూడదు. దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. మన హృదయం ఆయన మీద ఆనుకున్నప్పుడు మనం పూర్ణ శాంతి కలిగినటువంటి వారిగా, సమాధానం కలిగినటువంటి వారిగా, క్షేమం కలిగినటువంటి వారిగా ఉంటాం. మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే నిన్ను దేవునికంటే ఎక్కువగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు కదా. నిన్ను ప్రేమించి తన ప్రాణం అర్పించినటువంటి దేవునికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? లేరు. అందువలన నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి, నీ స్థానంలో తన ప్రాణమిచ్చి, నిత్య జీవాన్ని కోల్పోయినటువంటి నిన్ను నిత్య జీవానికి పాత్రుడిగా చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుకు నీవు మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి నీ హృదయంలో స్థానం ఇచ్చి, దేవుని వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది. దేవుడిని కౌన్సిలర్గా ఉంటాడు, ఆలోచనకర్తగా ఉంటాడు. చక్కని ఆలోచన దేవుడికి చెప్పి నీవు నడవలసినటువంటి సరళమైనటువంటి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. చిక్కులో పడవు, అపాయంలో పడవు, ఆపదలో పడవు, ప్రమాదంలో పడవు, గుంటలో పడవు, గోతులో పడవు. ఎలాగైనా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు
మనకు ఉపయోగకరంగా మనకు సహాయకంగా ఉండడానికి దేవుడు చేసినటువంటి సాధనములు చక్కగా ఫలభరితమైనటువంటి ఋతువులు ఇవ్వడానికి వెలుగు వేడిమి ఇవ్వడానికి సూర్యచంద్రులు సృజించబడ్డారు. అదృశ్యుడైనటువంటి దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను ఏ రూపానికి కూడా మానవులు ఇవ్వకూడదు. కుమారుని ముద్దు పెట్టుకునము లేని ఎడల ఆయన కోపించును. కేవలం యేసుక్రీస్తు ప్రభునే మనం ప్రేమించవలసినటువంటి వారముగా ఉన్నాం. నన్ను చేర్చుకునివాడు నా తండ్రిని చేర్చుకునివాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. సృష్టి ఆరంభంలో ఆది కాండంలో దేవునికి మానవునికి సంబంధం తెగిపోయింది. అప్పటి నుంచి ఆదాము అవ్వ అక్కడి నుంచి వచ్చినటువంటి తరతరములన్నీ కూడా త్రోవ తప్పిపోయి వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో ప్రతివాడు తనకిష్టమైనటువంటి రీతిలో త్రోవ తప్పిపోయాడు. వారందరి యొక్క దోష శిక్ష యేసుక్రీస్తు తనపై వేసుకున్నాడు. మనందరి దోషములు ఆయన మీద మోపబడను. మన అతిక్రమముల నిమిత్తము మన దోషముల నిమిత్తము ఆయన గాయపరచబడను. ఆయన పొందిన గాయములు బట్టి మనకు స్వస్థత కలుగుతున్నది. బై ద వూన్స్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ రిసీవ్డ్ వీఆర్ హీల్డ్. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. ఇది నమ్మడానికి అంగీకరించడానికి కష్టమే, కానీ ఇది వాస్తవం కదా. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మనకి చేతులు ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టేసి మన చేతులతో మన ఆలోచనలు బట్టి మన పితరులు మనకి బోధించినటువంటి బోధనలు బట్టి మనం త్రోవ తప్పిపోయినటువంటి వారముగా మనకు అనుకూలమైనటువంటి విగ్రహాలను మనం చేసుకుని దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ఘనతను ఆధిక్యతను ప్రేమను విగ్రహాలకు ఇస్తున్నాం. విగ్రహాలు చేసుకున్నటువంటి వారందరూ కూడా సిగ్గుపడతారు అని దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్తున్నది. రిలీజియన్ అండ్ పాలిటిక్స్ అండ్ టెరిటోరియల్ పవర్స్ ఆర్ క్లబ్ టుగెదర్. యాజ్ ఎ రిజల్ట్ మ్యాన్ హ్యాస్ గాన్ ఎస్ట్రే ఫ్రమ్ ద ట్రూ గాడ్. ఆల్ రోడ్స్ మే లీడ్ టు రోమ్ బట్ నాట్ ఆల్ రోడ్స్ లీడ్ టు హెవెన్. ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. దెర్ ఈస్ ఓన్లీ వన్ హిల్ వేర్ దెర్ ఈస్ forgiveness to the sins of mankind, that is Calvary, no other hill. On the hill of Calvary, Christ paid the penalty for the sins of mankind. Those that come to the cross will receive the peace of God, will receive the forgiveness of God. Through the cross, through the body of Christ, we have entrance to the heavenly abode, where we have the heavenly inheritance awaiting man. నేటి ధ్యానాంశము బలి, సాక్రిఫైస్. అబ్రహాము యొక్క తండ్రి నాహోరు విగ్రహాలు చేసుకునేటువంటి వాడు, బొమ్మలు చేసుకునేటువంటి వాడు నాహోరు. తండ్రి ఏ పని చేస్తే కుమారుడు కూడా వారసత్వాన్ని బట్టి అదే పని చేస్తాడు కదా. అట్లాంటి విగ్రహాలు చేసుకునే సాంప్రదాయం ఉన్నటువంటి ఆ నాహోరు యొక్క కుమారుడైనటువంటి అబ్రహామును దేవుడు చూచి, మానవులను సృజించినటువంటి దేవుడు, ఆది దేవుడు, అవను ఆదామును సృజించినటువంటి దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా నేను నీకు చూపించినటువంటి దేశానికి బయలుదేరు, నీ తండ్రిని నీ ఇంటి వారిని నీ విడిచిపెట్టు అని చెప్పినప్పుడు అబ్రహాం తన భార్య అయినటువంటి సారాన్ని తీసుకుని
తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతును తీసుకుని దేవుడు తనకు చూపించినటువంటి ప్రమాణం చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి బయలుదేరతాడు. అబ్రహాము ఎట్లాంటి మారు మనసు పొందాడు చూడండి. దేవుని స్వరం వినబడింది అబ్రహామునకు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, నీ తండ్రి వృత్తిని విడిచిపెట్టి, ఆ విగ్రహాలను విడిచిపెట్టి నేను నీకు చూపించిననటువంటి వాగ్దాన భూమికి బయలుదేరు, నేను గొప్ప జనంగా చేస్తాను అని దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు, దేవుని స్వరం అబ్రహాంకు వచ్చినప్పుడు అబ్రహాం లోబడ్డాడు కదా, మరి ఏ ప్రశ్న వేయలేదు కదా, దేవుని మీద తిరుగుబడలేదు కదా, నా విగ్రహాలని విడిచిపెట్టమంటావా, నీవెవరు, నువ్వెంతటి వాడు, హూ ఆర్ యూ టు కమాండ్ మీ, హూ ఆర్ యూ టు కాల్ మీ. అబ్రహాం నాట్ డిజోబేడ్ గాడ్, అబ్రహాం ఒబేడ్ గాడ్, అండ్ సచ్ ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ సాక్రిఫైస్. టు ఒబే ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. టు ఒబే ఈజ్ బెటర్ దాన్ రెబెలియన్. ఇజ్రాయెలైట్స్ రెబెల్డ్ 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 అగెన్స్ట్ గాడ్, దే ఆర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్. జాకబ్ ఈజ్ స్టిఫ్ నెక్డ్. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బీయింగ్ స్టిఫ్ నెక్డ్? ఫర్ 40 ఇయర్స్ ఇజ్రాయెలైట్స్ ట్రావెల్ త్రూ వైల్డర్నెస్ ఫారెస్ట్. The journey to the promised land is delayed. There was a great delay in their destiny, promised inheritance. If you rebel, if you disobey, if you want to battle with God, you will have delay in reaching your heavenly abode until you know the God who has created you. Your entrance into heaven is delayed. Rebellion will not work. Stiff-neckedness will not work. To obey is better than sacrifice. If the Son of God himself were to obey the Father unto death, who are we to not to obey? Pride goes before fall. Rebellion goes before fall. None of the 6 lakh people that have started their journey to Zion, entered into the promised land, Canaan, except 2 people, Joshua and Caleb. 2 out of 6 lakhs. Very few people will find the narrow path. Many will go into the broad way that leads to destruction, that leads to hell. Except Caleb and Joshua, all the Israelites perished like dry leaves falling from the tree, perished in the forest. You will not enter into my rest. God said, you will not enter into my rest. None have entered into the rest except Joshua and Caleb. The Passover lamb was slain in Egypt, signifying Jesus Christ, the only begotten Son of God. All the Israelites were delivered from the demonic power, suppression, oppression, sorrow, poverty, fear, agony, delivered from slavery, crossed the Red Sea. Yet none of them, except Joshua and Caleb, could reach the promised rest. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ రెస్ట్ ఈజ్ అవైటింగ్, రెస్ట్ ఈజ్ అవైటింగ్. ఎవ్రీ వన్ షుడ్ ఇన్హెరిట్ దిస్ రెస్ట్.
this is possible. Only by accepting the grace of God, Jesus Christ, leaving behind vain things, leaving behind things that are not profitable. I can do all things, but all things will not lead to safety and development. I have freedom to do what all I wish. I can live on my own. I can be what I am. I can go in any way I want, but all things will not cause safety and development. Paul, the servant of the Lord, says, అన్నియు చేయుటకు నాకు స్వాతంత్ర్యము కలదుగానే అన్నియు క్షేమము అభివృద్ధి కలుగు చేయవు. ఇన్ క్రైస్ట్ వీ హ్యావ్ డెవలప్మెంట్, ఇన్ క్రైస్ట్ వీ హ్యావ్ సేఫ్టీ త్రూ దిస్ నారో పాత్. వెన్ వీ గో వీ కెన్ ఎస్కేప్ ద గ్రావిటీ, వీ కెన్ ఎస్కేప్ ద పుల్లింగ్ ఫ్రమ్ ద హెల్, పుల్లింగ్ ఫర్ ద ఫ్రమ్ ద డెమానిక్ ఫోర్సెస్. దే ఆర్ వెయిటింగ్. The evil forces are waiting. Whom to devour you? Whom to destroy? Whom to devour? Whom to destroy? Your adversary, the enemy, is roaring like a lion. We need the help of the Lion of Judah, Jesus Christ. When we possess the Lion of Judah, Jesus Christ, as our Savior, devil has no power on us, because the Lion of Judah, Jesus Christ, rose victorious from the grave. None in the history of mankind has overcome death. Kristu tappa evarunu leru maranamu gelachina dheerulu. Kristu tappa evarunu leru మరణము గెలచిన ధీరులు. మన దైవము ఘనదైవము విజయశీలుడు శ్రీయేసుడే, రక్షణ పొందగరారే కరుణామూర్తి తడే. యేసయ్య మానవులందరి పక్షంగా మరణాన్ని జయించారు. అబ్రహాం ఎట్లాగైతే దేవుని యొక్క స్వరాన్ని విని దేవుడు పిలిచినప్పుడు లోబడి నమ్మి దేవుని వెంబడించాడో, మనమందరం కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట మనకు వినపడినప్పుడు ఆ మాట సత్యమా కాదా అని ఆలోచించి సత్యమని నీ అంతరంగం నీకు బోధించినప్పుడు అంగీకరించి లోబడి ఆ స్వరాన్ని వెంబడించినప్పుడు జీవంలో ప్రవేశిస్తాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. యువర్ సోల్, ద స్పిరిట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ యూ, ఈస్ ద ల్యాంప్ దట్ సర్చెస్ యువర్ ఇన్నర్ బీయింగ్, దట్ విల్ స్పీక్ టు యూ, దట్ విల్ టెస్టిఫైస్, దట్ విల్ టెస్టిఫై, దట్ విల్ లీడ్ యూ ఇన్ ద రైట్ వే టు ద ట్రూ గాడ్, టు ద ట్రూ లైట్, టు ద సేవియర్ జీసస్ క్రైస్ట్. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. బెరయ అనే సంఘంలో దేవుని వాక్యం పౌలు ప్రకటిస్తున్నప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అనుదినము వారికి ప్రకటించబడుతున్నటువంటి వాక్యము యథార్థమైనదా కాదా, పౌలు సరైనటువంటి వర్తమానం చెప్తున్నాడా, తన సొంత మాటలు ఏమైనా చెప్తున్నాడా అని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని అనుదినము పరిశీలించేవారు. ధర్మశాస్త్రాన్ని పరిశీలించేవారు దేవుని వాక్యాలను. అంతకుముందు అపోస్తలైనటువంటి పేతురు, యోహాన్ లింకును, దేవుని యొక్క సేవకులు ప్రకటించినటువంటి ఆ వర్తమానానికి పావులు చెప్తున్నటువంటి మాటలకి సంబంధం పోలిక పొంతన ఉన్నాయా, లేక పావులు క్రొత్త బాధ ఏమైనా బోధిస్తున్నాడా పాడు చేయడానికి, చెరపడానికి, విశ్వాస భ్రష్టులు చేయడానికి అని. బెరయలో ఉన్నటువంటి సంఘము అనుదినము కూడా వారు వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల మాటలను, అపోస్తలుల మాటలను శ్రద్ధగా పరిశీలించేవారు. మేము చెప్పినటువంటి బోధకు భిన్నమైనటువంటి బోధ ఏ మనుష్యుడైనా కానీ, లేకపోతే ఏమైనా ఇతర దూతలే కానీ, దేవుని యొక్క దూతలుగా
పేరు పెట్టుకున్నటువంటి సాతాను దూతలు, వెలుగు దూతలు వేషంలో వచ్చి మిమ్మల్ని మోసపుచ్చినప్పుడు మీరు నమ్మకండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుగా వచ్చినటువంటి వాడు, యేసుక్రీస్తు లోక పాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, యేసుక్రీస్తు నామంలో పాపక్షమాపణ ఉన్నది, నిత్యజీవం ఉన్నది అన్న బోధకు మించి ఇతర బోధ ఎవరైనా బోధించారు అంటే ఆ బోధను మీరు నమ్మకండి. మేమే కాదు, దేవుని దూతలు అని పేరు పెట్టుకుని వచ్చినటువంటి సాతాను దూతలు వెలుగు దూత వేషంలో వచ్చి బోధించినా కూడా మీరు నమ్మకూడదు. ఇదే పునాది. దెర్ ఇస్ నో అదర్ ఫౌండేషన్ ఎక్సెప్ట్ ద ఫౌండేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆన్ దిస్ ఫౌండేషన్ ఓన్లీ వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ లైఫ్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ మై ఫాదర్ హ్యాస్ నాట్ టోల్డ్ లైక్ దిస్, మై మదర్ హ్యాస్ నాట్ టోల్డ్ లైక్ దిస్, దే దెమ్సెల్వ్స్ హ్యావ్ గాన్ ఎస్ట్రే. Truth is a bitter pill, but it gives life. జెరూషలేమా ఎరూషలేమా, ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపు పట్టణమా. ఓ జెరూషలేం దట్ కిల్స్ ప్రాఫిట్స్ విత్ స్టోనింగ్. యువర్ ఫాదర్స్ హ్యావ్ స్టోన్డ్ ద ప్రాఫిట్స్ టు డెత్. యు ఆర్ కంప్లీటింగ్ the uncompleted work of your fathers. Difficult to accept, but this is the truth. Who has killed prophets? Who has killed Stephen? Persecution has not stopped with Stephen. It is continuing. And the persecution will continue until Jesus Christ appears as the judge on the Mount of Olives. 2000 years earlier, Christ appeared as the Lamb of God to take away the sins of mankind. Christ was revealed as the Messiah, the grace of God. All those that accept Jesus Christ as their Savior will be forgiven of their sins and they will inherit the eternal kingdom, and there will be no more condemnation. When the judge appears, who is the Jesus Christ is the appointed judge over all. When Jesus Christ appears as the judge, all those that have accepted Jesus Christ are regarded as the lambs, sinless lambs, blameless lambs. Because once we accept Jesus Christ, the Word of God dwells in us, the Holy Spirit dwells in us. We will walk in the narrow path. We will be a pleasing aroma of Christ to God and to our neighbor. We will be a blessing to our family. We will be a blessing to our neighbors. We will do no harm to others. We will show the love of God to others. As a result, when God appears as the judge on the Mount Olives, there will be a judgment. All the inhabitants of the earth will be formed into two groups, one on the right side of the judge and the other on the left side of the judge. Matthew chapter 25. And the judge, Jesus Christ, will bless the group on the right hand side. The king tells to the sheep like people on his right hand, blessed you are blessed, inherit the kingdom that my Father has prepared for you ever since the creation, ever since the foundation of the earth is laid. Inherit the great joy. You are faithful in the little, so enter into the kingdom of God where there is everlasting joy. Inherit the Emmanuel mountains, inherit the vineyards that you have not planted, inherit the living waters, the streams of living waters, inherit the fruit of the tree of life. Such great treasures and the fellowship with the living God and everlasting life God has prepared for those that love Him. We need to inherit those things by just accepting Jesus Christ as our Savior. We see so much violence in this world. We see so much suffering, so much sickness, so much hatred, so much jealous, so much poverty.
The solution for all the problems of this world is gospel, accepting Jesus Christ as the Son of God and getting